Sisters, खतरनाक कॉमेडी शो पावर्ड बाय इनो वॉकमेट वॉक विद कंफर्ट एंड को प्रेजेंटेड बाय वीवो स्मार्टफोन्स लो इप्पुडु मीरु डायरेक्टर शंकर आई सिनेमा चूसर कदा इप्पुडु मन जबरदस्त शंकर अंतकु मिंचि चूपिंचडानिकि वचेस्तुन्नाडु सो प्लीज वेलकम शकलक शंकर अलोंग विद हिज टीम ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు మాటలు రావు మోగోడిని. దీనికన్నా బెటర్ నన్ను చంపే. అంతక మించి. ఐస్ ఐస్ ఐస్. రే శంకరు. రే స్కిట్ కొట్టట్లే నేను అంతకాలం అలా చీకట్లో ఉంటావు బయటికి రారా మన వారం స్కిట్ కొట్టాం కదరా ఈ స్కిట్ కూడా నేనే కొట్టాలి కొట్టాలంటే మనం చెయ్యాలి కదరా మనం చెయ్యాలంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి అయితే రే సంతానం నన్ను ఆ నల్లగా కాలిన తుమ్మ వద్దులాగా ఉంటాడే ఏం పేరు ఆడి పేరు చంద్ర వాడి దగ్గరికి తీసుకుపోరా ఎవర్రా నువ్వు ఏటన్నా గుర్తుపట్టలేదు ఇప్పుడు అయ్యగడ్డ పేసిన ఏటి అన్న మానలేదు ఎలా ఏమందిరా అసలు ఎందుకు వచ్చావురా ఏంట్రా ఈ పంచాయతీలు రాసుకున్న ఒక్క మ్యాండ్రస్ డైలాగు సన్నీ లేని కంటే స్పైసీగా చేయడమే కదా నీ ప్రాక్టీస్ పన్నీ లేని కంటే స్పైసీ కాదురా స్పైసీ చేసామా సోలో చేసామా ముఖ్యం కాదురా స్కిట్ కొట్టామా లేదనేది ముఖ్యం రా శంకర్ ఇంట్లో కూడా ఇన్సర్ట్ తీ నువ్వు స్కిట్ లో ఎరగబాదే నన్ను చూసి స్కిట్ కొట్టడం గురించి మాట్లాడడం ఏంట్రా బట్టవాజ్ బాడకో నీ లిమిట్స్ నువ్వు దాటుతున్నావు రా శంకర్ 20 స్కిట్ నుంచి 19 మార్కులే దాటలేదు నా లిమిట్స్ ఎక్కడ దాటుతానా అన్న అంటున్నావు కాబట్టి అడగకుండా ఓ సలహా చెప్తాను వినరా అన్న చీర కట్టు స్కిట్ కొట్టు అయినా నేను ఎందుకు కడతానన్న చీర అనే పదానికి అని స్పైసీగా నువ్వు చేసినప్పుడు నేను ఎందుకు చీర కడతాను అసలు స్పైసీ గురించి నీకేం తెలుసురా స్పైసీ గురించి నాకేం తెలుసా అసలు స్పైసీ అంటే అర్థం ఏంటో తెలుసన్నా నీకు నన్ను చెప్పమంటావా స్పెషల్ ప్రొడక్ట్ ఫర్ కామెడీ ఫర్ యూత్ అన్న ఏ సర్టిఫికెట్లు స్కిట్లు పక్కనట్టు యూత్ సర్టిఫికెట్లు స్కిట్లు చేయాలి సర్టిఫికెట్లు స్కిట్ అంటారా ఎప్పుడు నేను చేయలేదు చూడలేదు వినలేదురా బటవాస్ ఇప్పుడు చేద్దు గాని చూద్దు గాని విందు గాని ఏంట్రా ఏం చేయబోతున్నావురా యాసిడ్ తో కాలుస్తున్నావా అంతకమించే కిరోసిన్ పెట్టి తగల పెడతావా అంతకమించే కత్తితో పొడుస్తావా అంతకమించే ఏం చేస్తావురా కట్టుకో ఏంట్రా ఇది శారీనా లుంగి పెంచే కట్టు నాకు షార్ట్ శారీ తప్ప ఏం తెలియదురా శంకర్ నువ్వు శారీలు కట్టిన మొదలెట్టిన తర్వాత దేశంలో ఉన్న మొగలందరూ చీరలే కడుతున్నారు ఒకసారి లుంగి కట్టడం నేర్చుకో అన్న ఎలా కట్టాలి రా ఇది మళ్ళీ చీరలా కట్టుకోటన్నా లుంగిలా కనిపించేకురా శంకర్ మళ్ళీ చీరలో పైనుంచి కప్పుతావు లుంగిలా కట్టన్నా లుంగిలా కట్టన్నా మళ్ళీ దోపుతావే మొల్ల లుంగిలా కట్టన్నా ఈ బాధ భరించలేనురా శంకర్ ఇంతకు మించి నన్ను చంపేయరా చంపేయి ఏం చేయబోతున్నావురా చంపేస్తున్నావా నన్ను అరే సంతానం చెప్పరా నాకు అక్కడ తీసుకెళ్ళి పేరు చెప్పి బోర్ కొట్టింది ఇది ఎంత సరిపోద్దు ఇది ఐదు డోర్ కూడా వేసుకోలేదు ఎవరా చూపించి ఫేస్ అబ్బా గెటప్ పదిరిపోయిందిరా బాబు అబ్బా 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 వరా సీను మన శకలక్ శంకర్ కూడా ఐస్ కిట్ లో బీస్ట్ గెటప్ వేసాడు రా అది ఎలాగుందో తెలుసా గోస్ట్ గుడ్డలోడు తీసుకొని రోడ్డు మీదకి వచ్చినట్టు ఉందో ఇదిగో నేను చెప్తున్నాను నువ్వు తప్పించి ఎవడని గెటప్ వేసాడా నీ తోలు తీసేస్తాను తెలుసా ఏడుకొండల గారు నేనే శంకర్ తెలుసురా కావాలనే తిట్టాను
తండ్రిలో సపోర్ట్ ఇవ్వాలి కానీ తాతలా నష్టపెట్టకూడదండి. ఒరే నేను ఏ సపోర్ట్ ఇవ్వకుండా చంద్రగోడు ఇన్ని సినిమాల్లో చేయడానికి ట్రై చేస్తున్నారా? ఒరా ఎందుకు పెట్టుకున్నాం రా సూపర్ సీన్ అన్నట్టు రాత్రి పగలు ఏడుస్తాను, ఆడికి నేను సపోర్ట్ ఇవ్వలేదా? అదిరే అభి కూడా ఉన్నాడు, ఆడు గోల్ కొట్టడు గోల్ ఇవ్వడు, ఆయన్ని సపోర్ట్ చేయలేదురా? ఎంతమంది నేను సపోర్ట్ చేస్తే నేను సపోర్ట్ చేయలేదంట డామేజ్ రాయ్. నేను నీకు సపోర్ట్ ఇవ్వబట్టే అప్పారా కూడా ఇంకా కంటెస్టెంట్గా ఉండిపోయాడు. బయటకు వెళ్ళిన తర్వాత సంగతి ఉంటుందండి, ఆ టీంలో రావాలంటే నాతో చెప్పొచ్చు మరి. మన్ను ఇలాగెర్రెక్కిపోతే అప్పారా కూడా నెక్కించి వస్తుంది. నువ్వు టీమ్ లీడర్ల గురించి అడుగుతున్నావంటే వాళ్ళల్లో ఎవడో ఒకటి నీకు ఈ వైరస్ ఇచ్చుంట. ఎవడిచ్చాడు? సుధీర్ గడా. ఎవరు ఇవ్వలేదండి, నాకు నేనే ఇచ్చుకున్నా. నీకు నువ్వెందుకు ఇచ్చుకున్నావురా? మాకన్నా అందంగా ఉంటే నీకు. అందం గురించి మీరు నేను సుధీర్ చంద్రయ్య మాట్లాడుకోవాలి, తెలియదు మరి లోకానికి. ఈ మధ్యన స్కిట్లు సరిగ్గా రావట్లేదు కదా, పరుగు పోతుందని నేను ఏం చేసి ఇచ్చుకున్నా. వారి ఎర్రపప్ప రేష్మి, నిన్న ఎవరైనా ఎర్రపప్ప ఎవడంటే నిన్ను చూపించు. ఆ వైరస్ ఏదో నలుగురికి ఇచ్చుంటే నువ్వేమాత్రం యావరేజ్గా స్కిట్ చేసినా విన్నింగ్ వచ్చేసింది కదా. ఎంత తెలివితేటలుంటే 20 ఎపిసోడ్ల నుంచి ఒక్క స్కిట్ అని కొడుతుంది కదా. సరేలేండి, మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు అన్నారు కాబట్టి మీకు చిన్న సిరికాన్ సిరికాన్ కంటే రేష్మి ఫోటో ఇస్తావా? అంతకు మించి అనసూయ ఫోటో అంతకు మించి మరి ఇంకెవరిది? ఒరే అబ్బా అబ్బా అబ్బా, ఏం డెవలప్మెంట్ రా, ఇన్నాళ్ళకు నా వయసు వరల్డ్ స్టాక్ ఉండు. రెడ్డి గ్లాసులు స్టఫ్ తీసుకొచ్చి తీసుకొచ్చి ఒరే మందం పేస్తున్నారా? ఒరే 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 బంగారం నన్ను మందం పేస్తున్నారు నాకెవరు? ఒరే ఎవరా? ఒరే పసి 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 ఒరే శివరింగ్ కారిపోతుంది కింద. ఒరే ఒరే నన్ను ఎందుకు రా, ఇన్ని చిత్ర వదలు చేస్తున్నా, ఒకేసారి చంపిరా చంపి చంపిరా చంపిరా అంతకమించే అంటే మగ తీర్చుకున్నావా? సంతోషమే. అరే సంతానం, నువ్వు వెళ్ళు, నేను నా దియాతో మాట్లాడాలి. సరేరా రాయా, స్కిట్ అయిపోయింది మార్కులు ఇవ్వడానికి. నాగబాబు సార్, శంకర్ ఈ స్కిట్ గురించి, శంకర్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకున్నారో చెప్పండి. శంకర్ గెటప్ చాలా బాగుంది, ఫస్ట్ పాయింట్. చాలా కష్టపడ్డావు, దానికోసం నిన్ను స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి. సో బట్ నీ ఎఫర్ట్స్ బాగున్నాయి, నువ్వు పడిన కష్టం బాగుంది, చంద్ర క్యారెక్టర్ నీ పక్కన అప్పారా బాయ్స్ కష్టపడినందుకు మాత్రం స్పెషల్లీ అప్రిషియేట్. రోజా గారు, దాంట్లో హీరోయిన్ ఇలాగే పెళ్లి డ్రెస్ లో ఉంటుంది సేమ్, అందుకే నేను చూసి దియా అనుకొని కట్టేస్తాడు. ఆ డైలాగ్ బాగుంది. నేను శంకర్ అని ఎలా తెలిసిందంటే, ఏ గెటప్ వేసినా శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడతావు కదరా, ఇంకెలా తెలియదు అని. చాలా బాగుంది, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ బాగా చేశారు.